నమస్తే. జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. హిందూపురంలో నామినేషన్ వేసిన బాలకృష్ణ, బ్రహ్మరథం పట్టిన అభిమానులు. కర్నూలులో ఆశ్రమ విద్యార్థులు ఆకలి కేకలు, పట్టించుకొని అధికారులు. రేపు 121 లోక్సభ స్థానాల్లో పోలింగ్, సమస్యాత్మక ప్రదేశాల్లో భద్రత పెంచిన పోలీసులు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 6 సజీవ దహనం, మరో 20 మందికి తీవ్ర గాయాలు. సుప్రీంకోర్టులో బీసీసీఐ శ్రీనివాసనకు చుక్కెదురు, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో అభియోగాలు ఉన్నాయని స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గాన్ని నెంబర్ 1 గా మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అనంతపురం జిల్లాకు తన తండ్రి పేరు పెడతానని ప్రకటించారు. పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని, ముఖ్యమంత్రి పదవి అవకాశం వస్తే మాత్రం కాదనని బాలయ్య మనసులో మాట చెప్పారు. ప్రజాసేవ ఎందుకంటే చెప్పారు, నా జీవితంలో బాగా క్రమశిక్షణ ప్రతి వాడికి తెలుసు, నా అభిమానులు తెలుసు, ప్రజలకు తెలుసు. నా జీవితం నేను పొద్దున 3 లేస్తాను, నా క్రమాలు మొదలవుతుంది. అందుకని చూసే ఆయన వృత్తి కేవలం జన్మించే తండ్రే కాదు, ఆయన గురువు దైవం అంతా కూడా ఆయన. నేను పొద్దున 3 కానీ లేచి ఇక సో అలా దాంట్లో నాకు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ప్రజా సేవకే ఇస్తాను, అది నా ఆక్యుపేషన్. యువ ప్రభంజనం యాత్రలో టీడీపీ తరపున ప్రచారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మరోసారి వైఎస్ఆర్సీపీపై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదని, టీడీపీ మేనిఫెస్టోని మార్చి తమ మేనిఫెస్టోగా చెప్పుకుంటున్నారని లోకేష్ ఆరోపించారు. సీమాంధ్రలో టీడీపీ 160 సీట్లను గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ప్రతిపక్షం కూడా ఉండదని లోకేష్ జోస్యం చెప్పారు. ఇప్పుడు వారాలు ఎన్నికలు జరగబోతున్నాయి. మేధావి పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ నెల్లూరు జిల్లా. మన హైదరాబాద్ నిర్మించేదానికి మన నిజాం గారికి 200 సంవత్సరాలు పట్టింది. సికింద్రాబాద్ నిర్మాణించేదానికి బ్రిటిష్ వాళ్ళకి 100 సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకుడికి సైబ్రాబాద్ నిర్మాణించేదానికి 9 సంవత్సరాలు పట్టింది. కష్టంతో సంపాదించిన డబ్బులు అయితే ఎవరైనా అంత పెద్ద ఇల్లు కట్టుకుంటారా? ప్రజలు సొమ్ము 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కుటుంబం, తాతగారు ముఖ్యమంత్రి, నాన్న ముఖ్యమంత్రి, మీరే చెప్పండి, నా పైన కానివ్వండి, మా మామల పైన కానివ్వండి, మా అత్తయ్య పైన కానివ్వండి. శ్రీ పాడారు ఒక పద్యం, పొలాలన్నీ హలాల దొమ్మి ఇలాతలంలో హేమం పిండగా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించి బలం దరిద్రికి బలికాలించి కర్షక వీరుల కాయం కాలు కట్టి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విధి లేని పరిస్థితుల్లో ఓట్లు సీట్ల కోసం అనేక ఆంక్షలు విధించి తెలంగాణను ఇచ్చిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. సోనియా ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేసి అన్యాయంగా 1200 మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలిదేవత అని సోనియాని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులు, ఉద్యోగాల విస్తీర్ణంలో జరిగిన మార్పులపై స్పష్టత ఇచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎన్ని కార్యక్రమాలు చేయాలి అన్ని చేసి అన్ని నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఇలా ఒక ఆయన అంటున్నాడు చూస్తున్నా నేను, కడుపు చించుకొని వచ్చిన్నాడు సోనియా గాంధీ. ఏం కడుపు చించుకున్నది? సీమాంధ్రలో పార్టీ కథమైపోయింది, చచ్చిపోయింది. అక్కడ ఒక పెద్ద మనిషి పెట్టిన దెబ్బలకు దిక్కుదిగా లేని పరిస్థితిలో కలైబరం లాగా పడి ఉన్నదని నిర్ణయించుకున్న తర్వాత దింపుడు గల్ల మాస కూడా వదులుకున్నాక సచ్చింది కాంగ్రెస్ అక్కడ అని అర్థం చేసుకున్నాక ఇక్కడనన్నా 4 ఓట్ల సీట్లు రాలతాయేమో అని పచ్చి రాజకీయ అవకాశవాదంతో రేపు పార్లమెంట్ అయిపోద్దంటే ఇలా తీసుకున్నారు నిర్ణయం. ఆ నిర్ణయం కూడా ఏం సక్కడ నిర్ణయం, ఇవన్నీ ఫిట్టింగ్లు పెట్టి తీసుకున్న నిర్ణయం. మా ఉద్యోగులను ఇబ్బంది పెట్టి, మా ఖమ్మం జిల్లా గిరిజనులను ఇబ్బంది పెట్టి, ఎన్నో రకాల అవస్థలు కల్పించి, ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు ఇన్ని రకాల షరతులు పెట్టించిన తెలంగాణ అది. కాబట్టి మేము అంటున్నాం ఈ రాజకీయ అవకాశవాదం విషయంలో ఈ ప్రశ్నలకు దమ్ముట సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని మేము అడుగుతున్నా చాలా స్పష్టంగా అడుగుతున్నాం. మా విధానం ఇదని చెప్తున్నాం. మీరు కేసీఆర్ని తిట్టడం కాకుండా ఇంకేమైనా విధానం అంటే మీకు ఏడిస్తే మీకు అది తెలివి ఉంటే చెప్పమని అడుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. వైసీపీ అధినేత జగన్ 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండు తోడు దొంగలేనని, పిల్ల కాంగ్రెస్ కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్ కు ఓటేసినట్లనే పేర్కొన్నారు. ఆటో టాక్సీ డ్రైవర్లకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్రైవర్ ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా కల్పిస్తామని ప్రకటించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ షోలో భారీగా పాల్గొన్నారు. విభజన విషయంలో బీజేపీ 2 నాలుకల ధోరణి అవలంబించిందని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. జయరాం రమేష్ సికింద్రాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు రాష్ట్రానికి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు. ప్రత్యేక హెలికాప్టర్ లో సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ కు వెళ్లనున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబ సభ్యులను సోనియా పరామర్శించనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి అస్తినాకు పయనం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సభ నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. టీడీపీతో పొత్తు నేపథ్యంలో సీట్ల ఎంపికపై అనేక తర్జనా భర్జనలు జరిగాయి. అతి కష్టం మీద ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇందుకు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహారమే ఉదాహరణ. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 3 లోక్సభ 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల ఎంపికపై టీడీపీ, బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చాయి. విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బరిలో దిగుతున్నారు. తిరుపతిలో కారు నుంచి జయరాం పోటీ చేస్తున్నారు. నరసాపురం నుంచి గోకరాజు గంగరాజు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, పాడేరు నుంచి లోకుల గాంధీ, తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యరావు, రాజమండ్రి అర్బన్ నుంచి ఆకుల సత్యనారాయణ, నరసరావుపేట నుంచి రఘునాథ బాబు, నెల్లూరు నుంచి ఎస్ సురేష్ రెడ్డి, సంతనూతలపాడు నుంచి దారా సాంబయ్య, కడప నుంచి కె హరినాథరెడ్డి, కొడుమూరు నుంచి కె రమేష్, మదనపల్లి నుంచి నరసింహారెడ్డి బరిలో దిగుతున్నారు.
అయితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలనాథులు హ్యాండ్ ఇచ్చారు. జాబితాలో తన పేరుంటుందని ఆశించిన ఆమె ఆశలు అడియాసలయ్యాయి. పురంధరేశ్వరికి సీటు కేటాయింపుని టీడీపీ అధినేత మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారని సమాచారం. ఎన్డీఏ అధికారంలోకి వస్తే పురంధరేశ్వరికి మంత్రి పదవి రావడం ఖాయమని బాబు ఆలోచించారు. తద్వారా తన ప్రాభవం తగ్గి ఆమె ప్రాబల్యం పెరుగుతుందని భయపడినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఆమెకు సీటిస్తే టీడీపీకి సహకరిస్తుందా లేదా అని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పురంధరేశ్వరికి సీటు దక్కలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తారనేది చర్చనీయాంశమైంది. Care, very beautiful life, Himayat Nagar, Hyderabad. Silpa pelle pudu enni sambandhalu chesina nachatledu mari eppudu cheskuntundo ik mere matches chodachu మానిపల్లి జ్యువెలర్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్. అదమ్య జోష్ కు సలాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాజా ఫర్నిచర్స్ ఇంటికి అందాన్నిచ్చే అలంకరణమైన సోఫాలు రాజా ఫర్నిచర్స్. సరసమైన ధరలకు అందమైన డిజైన్లలో ఆకర్షింపజేయగల సోఫాలు, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ మొదలగు ఫర్నిచర్స్ కి చిరునామా రాజా ఫర్నిచర్స్. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అల్మారాస్, సోఫాస్, బెడ్స్ మొదలైనవి రాజా ఫర్నిచర్స్ లో కలవు. మా రాజా ఫర్నిచర్స్ లో ఈఎంఐ ఫెసిలిటీ, ఫ్రీ డెలివరీ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవు. వెంటనే సంప్రదించండి. రాజా ఫర్నిచర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9866338878, 0406456642. ఐశ్వర్య అంబిక జ్యోతిష్యాలయం, హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క, సారక్క, కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు, ఏ రామదాసురాజు. సెల్ 9604024349. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర రామాలయం వీధి, నందిని హోటల్ ఎదురుగా, గౌలిగూడ, హైదరాబాద్. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో HMDA అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ ఓపెన్.